నమస్కారం, నా పేరు బుధవర్ వెంకటేశ్వరరావు. నేను ఇప్పుడు టీవీ నైన్లో వస్తున్న డిస్కషన్ చూస్తూ కొద్దిగా ఆవేశం కాదు కానీ ఆందోళన పడి ఈ వీడియో చేస్తున్నాను. ఇరవైలో ఆవేశపడని వాళ్ళు, అరవైలో ఆవేశపడేవాళ్ళు, ఇద్దరిలో ఏదో లోపం ఉందని మహాకవి శ్రీశ్రీ అన్నాడు. అయితే నేనేమనుకుంటున్నానంటే సమాజంలో జరిగే కొన్ని కొన్ని సంఘటనలకి, కొన్ని కొన్ని విషయాల్లోనూ స్పందించకుండా ఆందోళన, కనీసం ఆవేశపడిపోకర్లే ప్రతిదానికి, ఆందోళన చెందని వాళ్ళు వాళ్ళు కూడా సమాజజీవిగా ఉండడానికి, కొంత సమాజంలో ఉండడానికి ఇబ్బంది పడతారని చెప్పి నా ఉద్దేశం. నేను ఇబ్బంది పడుతున్నట్టు చూస్తే టీవీ నైన్, నాకు వివర్శ ఇప్పుడు టీవీ నైన్ గురించి కాదు, టీవీ నైన్ ఒక్కదే కానీ అన్ని ఛానల్స్ గురించి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం టీవీ నైన్ లైవ్ నేను చూస్తూ నాకు ఈ ఆవేశం వచ్చే, ఆందోళన ఆవేశం కలిసి వచ్చాయి కాబట్టి నేను ఈ మాట్లాడుతున్నాను. టీవీ నైన్ మెరుగైన సమాజం కోసమని ట్యాగ్ లైన్ పెట్టుకుంటుంది ప్రతిరోజు. మెరుగైన సమాజం, మెరుగైన సమాజం. పొద్దున్నే లేచి భక్తి కార్యక్రమాలు, ఇక దేవరాగం ఇవి చెప్తుంది. ఏమంటే ప్రజలు కోరుతున్నారు, ప్రజలు అనుకుంటున్నారు, సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల ఏది ప్రోత్సహించాలి. సైంటిఫిక్ డెవలప్మెంట్ ఇన్నాళ్ళు అయింది, ఇన్నాళ్ళు సైన్స్ అంటే ఏమిటి, కానిది ఏమిటి, ఇవన్నీ డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్ల నాటు వైద్యాన్ని ప్రోత్సహించి ఇప్పుడు అక్కడ జరుగుతున్న చర్చ ఏమిటంటే, ఆనందయ్య గారి వైద్యం కోసం నా ప్యానల్ ఆఫ్ డాక్టర్ని తీసుకొచ్చి సమరం గారి లాంటి వాళ్ళు కూడా కూర్చోబెట్టి, సమరం గారు చాలా బాగా మాట్లాడుతున్నారు ఆయన. ఆయన అంటే నాకు ఎప్పుడు చాలా గౌరవం ఉంది, ఆయన నలభై ఏళ్ళ నుంచి ఆయన నేను ఫాలో అవుతున్నాను. సమరం గారిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. కొంతమంది చెప్తున్నారు ఎందుకు కాదు టీవీ నైన్ ఆర్గ్యుమెంట్ ఎలా ఉందంటే, సజెస్టివ్గా అడుగుతున్నారు క్వశ్చన్లు అతను. టీడీ నైన్లో యాంకర్ ఉన్నాడు మురళి, సజెస్టివ్గా ఎలాగ అడుగుతున్నాడంటే, కాదు ఇది ఎందుకు చేయకూడదు, మూడు రోజుల్లో ఎందుకు చేయకూడదు, ఇది దీన్ని ఎందుకు డిక్లేర్ చేయకూడదు గవర్నమెంట్, అండ్ డిక్లేర్ మంచో చెడ్డో డిక్లేర్ చేయాలనుకుండా ముందు దీన్ని ఎందుకు డిక్లేర్ చేయకూడదు గవర్నమెంట్, సజెస్టివ్ క్వశ్చన్స్ సజెస్టివ్గా ఇచ్చి ప్యానల్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా మిస్గైడ్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు, నా ఉద్దేశంలో చాలా తప్పు, అలా చేయకూడదు. ఇప్పుడు నాకున్న అభిప్రాయం చెప్తాను. సైన్స్ మీద ఆస్తిక చార్వాక సిద్ధాంతాలు, వేదోపవేదాలు మొదటి నుంచి ఉంది, ఆదికాలం నుంచి ఉన్నది, తెగట్లేదు. సైన్స్ ప్రూవ్డ్ మెడిసిన్, సమరం గారు చెప్పినట్టు ఈ మెడిసిన్ ఎప్పటికప్పుడు, సైన్స్ అనేది ఎప్పటికప్పుడు తను సరిదిద్దుకుంటూ ఉంటుంది. 15వ శతాబ్దంలో భూమే కేంద్రం, మన మనుషులు పుట్టిన ఈ భూమే కేంద్రకం, మిగతా విశ్వం అంతా భూమి చుట్టూ తిరుగుతుందని నమ్మేవాళ్ళు ఒకప్పుడు. ఈ రోజుకి కూడా అమెరికాలో ఫ్లాట్, భూమి బలపరుపుగా ఉంటుందని నమ్మే సొసైటీ ఒకటి ఉంది, దాని పేరు ఫ్లాట్ ఎర్త్ సొసైటీ. మీరు వెళ్ళి నెట్లోకి వెళ్ళి కొట్టి చూడండి, నెట్లోకి వెళ్ళి కొట్టి చూస్తే, ఇంటర్నెట్లోకి వెళ్ళి ఫ్లాట్ ఎర్త్ సొసైటీ అని కొట్టి చూస్తే అందులో దాదాపు 1800 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఫ్లాట్ ఎర్త్ సొసైటీని ఫ్లాట్ ఎర్త్గా ఉందని నమ్మిన వాళ్ళల్లో జార్జ్ బుష్ లాంటి అమెరికన్ ప్రెసిడెంట్లు కూడా ఈ రోజు అప్పటికే ఉన్నారు, ఇప్పటికే ఉన్నారు వాళ్ళు ఉన్నారు. తర్వాత పోపు గారు అంగీకరించారు కూడా ఈ సిద్ధాంతం మీద, సృష్టి మీద సిద్ధాంతం మీద పోపు గారు కూడా మొన్న మధ్యన 2 సంవత్సరాల క్రితం స్టేట్మెంట్ ఇచ్చాడు. లేదు ఈ క్రియేషన్ అంతా మీరు చెప్పిన డార్విన్ పరిణామ సిద్ధాంతం, ఈ బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ ఇదంతా కాదని మొన్నటిదాకా వాదించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుని, కాకపోతే ఆ బిగ్ బ్యాంగ్ ఏర్పడడానికి కారణం భగవంతుడే అని వాళ్ళు అంటున్నారు. సరే ఈ వాదోపవాదాలు పక్కన పెడదాం. అంటే తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తుంది. సైన్స్ అనేది ఎప్పుడు కూడా ఒక నది లాంటిది, ఒక నది ఇలా వంపులు తిరుగుతూ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రవహిస్తున్న నది ఇక్కడి నుంచి ఇలా వస్తూ ఇలా వెళ్ళి ఇలా తిరుగుతున్నప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి నది తూర్పుగా ఉన్నట్టు ఉంటుంది, ఇలా కూర్చున్న వాళ్ళకి పడమటగా వెళ్తున్నట్టు ఉంటుంది, ఇలా కూర్చున్న వాళ్ళకి దక్షిణంగా వెళ్తున్నట్టు ఉంటుంది. కానీ మొత్తం టోటల్గా హెలికాప్టర్లోంచి పైనుంచి చూసిన వాడికి నది చాలా గమనం తెలుస్తుంది. సముద్రంలో కలిసేది మనం ఇంకా సముద్రంలో కలిసే స్థాయిలో లేము. మనం ఇంకా చాలా సైన్స్లో చాలా విషయాలు తెలుసుకోవాలి. బయాలజికల్ సైన్సు, అంతరిక్ష శాస్త్రం, ఈ విషయాలన్నింటిలో కూడా చాలా మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇదే సైన్సే ఎండ్ ఎక్కడితో ఆగిపోయిందని ఎవరూ చెప్పట్లేదు, చాలా ఉన్నాయి. అయితే ఈ రకమైన ఆలోచన తీరు ఉండాలి. అది కాకుండా నాటు వైద్యం అని చెప్పి అదని చెప్పి ఇది సైన్స్ ఎందుకు కాదు, అది సైన్స్ అయినప్పుడు ఇది ఎందుకు కాదు, ఇలాంటి వాదనలు కొంచెం నాకు ఎందుకో అర్థరహితంగా ఉన్నాయి. అంత టీవీ ఛానల్ జనాన్ని ఎడ్యుకేట్ చేయాల్సింది, ప్రజలకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేయాల్సిన లార్డ్ మెకాలే, రకరకాల విషయాలు వచ్చేస్తాయి, క్షమించాలి. లార్డ్ మెకాలే ఇండియాలో ఆంగ్ల విద్యాబోధన ప్రవేశపెట్టడానికి 18వ సంవత్సరంలో తీర్మానం చేసినప్పుడు మన వాళ్ళైన రాజా రామ్మోహన్ రాయి, బెంగాల్లో ఇంకెవరు ఉండేవారు నాకు సరిగ్గా గుర్తురాట్ల కొంతమంది వాళ్ళు, బాబు మాకున్న ఈ పుక్కిటి పురాణాలు, మా సైన్స్ మమ్మల్ని ఉద్ధరించ, మాకున్న విజ్ఞానం ఇప్పటివరకు మమ్మల్ని ఉద్ధరించలేదు, మా పురాణాలు మా ఇవి మాకేం చేయలేట్లేదు, మీ ఇంగ్లీష్ నేర్పండి, మీ లెక్కలు నేర్పండి, మీ ఖగోళం నేర్పండి, మీ భౌతిక శాస్త్రం నేర్పండి. అప్పట్లో వాళ్ళకున్న అవన్నీ తీసుకొచ్చి ఆ విద్యా విధానం 200 సంవత్సరాల క్రితం లార్డ్ మెకాలే ప్రవేశపెట్టాడు కాబట్టి మనలో కొంతవరకైనా ఇది ఉంది. కానీ ఇప్పటికీ కూడా మనలో ఎంఏలు బిఏలు చదువుకున్న ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కానీ ఆలోచన తీరులో ఆ దృక్పథం లేక శాస్త్రపరమైన ఆలోచన తీరు కాకుండా ఈ నమ్మకం మాస్క్ హిస్టీరియా అని ఒక మాట ఉంది. ఇప్పుడు అక్కడ జరుగుతుంది మాస్క్ హిస్టీరియా. టీవీ ఛానల్స్లో కూడా నేను 2-3 ఛానల్స్ ఓన్లీ టీవీ నైన్ నేను అంటలేదు, మిగతా వాళ్ళు కూడా మొన్న ఏమంటున్నారు,
ఆ ఊర్లో ఎవరు మాస్కులు వేసుకోవట్లేదట. ఇదొక ప్రచారం. మాస్కులు వేసుకోని ఊళ్ళు ఇండియాలో చాలా ఉన్నాయి. పల్లెటూళ్ళకి వెళ్తే మీరు ఎక్కడైనా వెళ్ళి చూస్తే పల్లెటూళ్ళలో ఎవరు మాస్క్ వేసుకోకుండానే తిరుగుతున్నారు. ఎందుకంటే పల్లెటూళ్ళలో ఇంకా అంతగా వ్యాపించలేదు. పల్లెటూళ్ళలో ఉండేదే 200 మంది, 150 మంది, 400 మంది కన్నా ఎక్కువ జనం లేని ఊళ్ళు ఉన్నాయి. ఆ ఊళ్ళో ఎవరు మటుకు వాళ్ళు దూరంగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉంటూ వాళ్ళు పనిచేసుకుంటూ అన్న తమ్ముడు బావ మామయ్య అనుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అంతగా మాస్క్కి వాళ్ళు ఇచ్చేయలేదు. ఎవరో హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు టౌన్స్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు సైన్స్ లేటెస్ట్గా నేను మొన్న చదివింది కూడా ఏంటంటే పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళకన్నా ఈ పట్టణంలో ఉండే వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి 50% ఎక్కువ ఉందట. 50% ఎక్కువ ఉందట వాళ్ళకి. సరే, ఎందుకు వచ్చి వీళ్ళకి ఈ పట్టణంలో ఉండే వాళ్ళ కాలుష్యాల వల్ల దానివల్ల వీళ్ళు వీళ్ళకే నిరోధకత ఉంది, ఇంకా పల్లెటూళ్ళలో లేదు. అంటే ఇప్పుడు పల్లెటూళ్ళలో వాళ్ళు మాస్క్ వేసుకోవట్లేదు, మాస్క్ వేసుకోవట్లేదు, ఆవు కష్టపడటం ఒకటే మాస్క్ వేసుకున్నట్టు, మిగతా ప్రపంచం ఇండియా అంతా మొత్తం మాస్కులతో మునిగి తేలుతున్నట్టు, ఆనందయ్య గారి మందు వాళ్ళు ఇదంతే పసర మందు కంట్లో వేయడం వల్ల పొర దెబ్బతిందని చెప్పి ఒక వార్త వచ్చింది. మరి ఈ వార్తలు ఇది మనకి ఇప్పుడు ఈ రోజులు ఏమిటంటే, ఈ రోజుల్లో మనకు వచ్చేది సమాచార యుగం. ఇది అంటే ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ మనకి రకరకాల సోర్సుల నుంచి, రకరకాల మార్గాల నుంచి సమాచారం వస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ విల్ ఫ్లో టు అస్ ఫ్రమ్ సో మెనీ సోర్సెస్, బట్ విచ్ ఈజ్ గుడ్, విచ్ ఈజ్ నాట్ గుడ్, విచ్ ఈజ్ కరెక్ట్, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నది మన విజ్డమ్, మన జ్ఞానం మీద, మన ఆలోచన తీరు మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని అనలైజ్ చేసుకోవాలి. తప్పితే వచ్చిన ప్రతి సమాచారాన్ని అక్కడేదో పువ్వు ఉందట, ఎక్కడేదో మొక్క ఉందట, అక్కడేదో ఇదే ఇందట, ఎక్కడేదో అదే ఇందట అని ఈ రకమైన ఇప్పుడు వచ్చిన ఈ సోషల్ మీడియా నేపథ్యంలో ప్రజలకు పుకార్లు అంటారు, మాస్క్ హిస్టీరియా అంటారు, ఈ రకంగా డెవలప్ అవుతుంది. ఇలాగే వచ్చింది ఒకప్పుడు, ఇలాగే ఇలాంటివే వచ్చే ఒకప్పుడు ఎక్కడో ఇండియాలో వినాయకుడు పాలు తాగుతున్నాడని అమెరికా నుంచి ఎవరో ఫోన్ చేసి ఏదో చెబితేనే వినాయకుడు పాలు తాగుతున్నారంటే అందరూ వినాయకుడు పాలు పట్టించే వాళ్ళు. ఏమైపోయింది, సరే వినాయకుడు పాలు తాగాడు, ఓకే వెళ్ళి పాలని కాదు, దానివల్ల ప్రపంచానికి కానీ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మనకు కానీ ఏమైనా ఉపయోగం ఉందా? వినాయకుడికి పాలు తాగించేస్తే మనకు ఏమైనా అయ్యిందా? పోను సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? అలా ఆలోచించకుండా వినాయకుడు పాలు తాగాడని కానీ బులోమంటూ జనాలందరూ వినాయకుడు పాలు తాగాడు, వినాయకుడు పాలు తాగాడు, ఇలాంటివి చాలా మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందు జరుగుతున్నాయి, అవి అక్కడికి వదిలేస్తున్నాం. మళ్ళీ కొత్త విషయం రాగానే మళ్ళీ బులోమని. ఇప్పుడు ఈయన మందు నాటు వైద్యం అంటున్నారు, ఖచ్చితంగా నేను కూడా దేనమ్ముతున్నా నాటు వైద్యం. ఎందుకంటే కరెక్ట్గా ఒక డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు ఎక్స్ప్లెనేషన్. పెళ్ళిళ్ళలో పిలిచి 10 మందిని పిలిచి సాంబార్ కలిపెట్టి కలిపేసేది, అంతా కుండలో వేసేసి అన్ని ఆకులు అలములు అన్ని అందులో వేసేసేది. ఆయన చెప్పిన ఏదో 10 రకాల మూలికలు, ఆ మూలికలు మీకు చింతలూరు ఆయుర్వేద నిలయం అని ఉంటుంది. ఆయుర్వేదం కూడా ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం గుర్తించినదే వైద్య రంగ ప్రక్రియగా ఉంది. కాకపోతే ఆ వైద్య ప్రక్రియ ముందుకు వెళ్లకుండా అడ్వాన్స్ రీసెర్చ్ అనేది తక్కువ డవుతూ ఒక ఇది ఆయుర్వేదం అనేది 2 అడుగులు వేస్తే అలోపతి అన్నది 100 అడుగులు వేస్తుంది ఈ రోజుల్లో, అంత ముందుకెళ్తుంది. ఆయుర్వేదంలో రీసెర్చ్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి దాన్ని ఒకప్పుడు మనం నమ్మి, నేను చెప్తున్నది ఇదే కదా, ఒకప్పుడు భూమి కేంద్రంగా ఉందని నమ్మింది, తర్వాత కాదు జియోసెంట్రిక్ హీలియోసెంట్రిక్ అన్నారు, తర్వాత హీలియోసెంట్రిక్ వచ్చింది, సూర్యుడి కేంద్రం అన్నారు, తర్వాత అలా కాదు సూర్యుడు కూడా కేంద్రం కాదు ఈ దేశ ఈ విశ్వానికి, ఇంకే ఏదో చుట్టుపక్కల ఉందని అనుకో. ఇవి ఇలా ముందుకు వెళ్తూ తెలుసుకుంటూ వెళ్తున్నాం. నేను చెప్పిన నదిలాగా నది వంపులు తిరుగుతున్న కొద్దీ మన నాలెడ్జ్ ముందుకెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో కొస వరకు ఎవరు ఇది ఒక జీవితకాలంలో ఆగేవి కాదు. 400 సంవత్సరాలు పట్టింది, 500 సంవత్సరాలు పట్టింది మనం ఇక్కడికి రావడానికి. 15వ శతాబ్దంలో చాలా వరకు ఇలాగే ఉండేవి, కొన్ని నమ్మకాలు ఉండేవి ఇక్కడే కాదు పాశ్చాత్య దేశాల్లో ఉండేవి, ఇక్కడ ఉండేవి కొన్ని కొన్ని ఉండేవి. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. గ్రీక్ ఫిలాసఫరు హీరోడోటస్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక పుస్తకాలు రాశాడు, చరిత్రకారుడు అని, ఫస్ట్ ఫాదర్ ఆఫ్ హిస్టారియన్ అని ఆయనకి పేరు. ఆయన ఏం చెప్పాడంటే ఒక ఆయనకప్పుడు చాలా రోజుల క్రితం 2000 క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల టైంలో ఆయన బతికున్నాడు. ఆ రోజుల్లో ఆయన పుస్తకాలు రాశాడు. అందులో ఒక దాంట్లో ఏం చేసినట్టే, నథింగ్ అండర్ ది సన్ ఈక్వల్స్ ది స్పీడ్ ఆఫ్ ది హార్స్ అని రాశాడు ఆయన. అది 3000 సంవత్సరాల పాటు జనం నమ్మేరు కాదు, నిజం అది. దాన్ని ఖండించేవాడు ఎవడు లేకపోయాడు, ఎందుకంటే 3000 సంవత్సరాల పాటు నిజమైంది. గుర్రం కన్నా వేగంగా పరిగెట్టగలిగే గలగ ప్రాణి కానీ వస్తువు కానీ ఏది ఈ సూర్యుడి కిందన లేదని అనే భావం, అని ఈ భూమిలో లేదు, ఈ సృష్టిలో లేదనే భావం కరెక్టే. 2500 సంవత్సరాల పాటు ఆయన 500 క్రీస్తు పూర్వం 500 మనిషి కాబట్టి ఇది 2000 కాబట్టి 2500 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాట దాదాపు 18వ శతాబ్దం వరకు కూడా కరెక్ట్ అయింది. ఎప్పటికో కరెక్ట్ అయిందంటే ఎలా ఉంటుందంటే, ఇది ఆలోచన తీరు మనం ఎలా ఆలోచించాలన్నది ఒక పద్ధతి ఉంటుంది. అదే ఈ మాత్రం అవగాహన రావాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. మరి అది నా ఆలోచన. అందుకోసమే ఈ వీడియో ఆవేశం కన్నా ఎక్కువ ఆందోళనతో చేయదలుచుకున్నాను. అదే మొదట ఆ మాట మీకు అందరికీ వినవించాను. ఇప్పుడు ఈ రైల్ ఇంజిన్ కనిపెట్టినప్పుడు 1718 రైల్ ఇంజిన్ కనిపెట్టిన కొత్తలను అయితే నేను అంటున్నది ఏమిటంటే, ఇప్పుడు ఆ హీరోడోటస్ అన్న ఆయన రాసిన గుర్రమే అతి వేగంగా పరిగెట్టగల సృష్టిలో ఉన్న ప్రాణి అన్న ఆయన మాట 2500 సంవత్సరాల పాటు చలామణిలోనే ఉంది. దీనికి ఉదాహరణ నవ్వొచ్చే విషయం ఒకటి మీకు చెప్తాను. 1800 సంవత్సరంలో రైల్ ఇంజిన్ కనిపెట్టిన కొత్తలో రైల్ ఇంజిన్కి గుర్రానికి
పోటీ పెట్టారు. అయితే ఏం జరిగిందంటే, స్పీడ్గా వెళ్తూ రెండు వెళ్తుంటే రైల్ ఇంజిన్ ఓడిపోయింది, గుర్రం గెలిచింది. ఎందువల్లంటే ఆ రైల్ ఇంజిన్ కొంత దూరం వెళ్ళిన తర్వాత బ్రేక్ డౌన్, అంటే దానిలో మెకానికల్ పార్ట్స్ కదా అవన్నీ స్టీమ్ ఆవిరితో నడిచి ఇలా వెళ్ళేది, ఏదో ఒక పార్ట్ ఊడిపోయి దెబ్బను పడిపోయి రైల్ ఇంజిన్ అక్కడ ఆగిపోయింది, గుర్రం మాత్రం ముందుకెళ్ళిపోయింది. అంటే 1800 శతాబ్దంలో కూడా గుర్రమే గెలిచింది మీకు. ఇప్పుడు మీరు ఎవరైనా అనగలరా గుర్రం అతివేగంగా పరిగెడుతుంది ప్రపంచంలో అన్నిటికన్నా? కారు లేదా, విమానం లేదా, జెట్ స్పీడ్ లేవా, జెట్లు లేవా, ర్యాకెట్లు లేవా? ఇది మన ఇది జరగడానికి ఎన్నాళ్ళు పట్టింది? 2500 సంవత్సరాల తర్వాత మన అభిప్రాయం మార్చుకోవాల్సి వస్తుంది. అంతవరకు ఎవరు మార్చుకోలేరు. కాబట్టి కాలం, ఒక మనిషి జీవిత కాలంలో నిర్ణయం కాని విషయాలు కొన్ని ఉంటాయి, అది ఇప్పుడే నిర్ణయించాలి, ఇక్కడే నిర్ణయించాలి అనడం మాత్రం చాలా తప్పు. అది అఫ్కో అయితే అదే విషయం బహుశా నన్ను ఖండించే వాళ్ళు ఇలా కూడా వాదించవచ్చు. అయితే మీరు కూడా ఆగాలి కదా, 2 ఆయుర్వేదం కూడా ప్రూవ్ అవుతుంది కదా. ప్రూవ్ అవ్వనివ్వండి, నమ్ముతాం, కాదనట్లేదు. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో అది కాదనుకుంటున్నాం. ఇప్పుడు ఎలాగైతే అనుకున్నారో, యూరప్లో మరి ఈ విషయం మీదే వాదోపవాదాలు జరిగి సైన్స్ డెవలప్మెంట్ కోసం మతం ఏం చేసిందంటే, సైన్స్ వాళ్ళని చంపేసింది. ఇలా అన్న వాళ్ళని అందరు నేను కోపర్నికస్ని చంపేసింది, గెలీలియోని చంపేసింది, ఇలాంటి వాళ్ళని చంపేసింది. కాబట్టి ఆలోచన తీరులో కూడా కొంచెం సక్రమమైన ఆలోచన తీరు ఉండాలి, సమాజం కోసం ఆలోచించాలి అన్నది నా భావన. నమస్కారం.